అబ్బా ఇక చూడురా, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎకరం విస్తీర్ణంలో కట్టిన బీఆర్ఎస్ జిల్లా ఆఫీస్ ఇది. గజానికి 100 చొప్పున అంటే 4.84 లక్షలకు దక్కించుకున్న ఈ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ 24 కోట్ల రూపాయలట. బా, ఎకరం విస్తీర్ణంలో కట్టిన భూముల రాష్ట్ర సమితి. వా, పేరు టైటిల్ మస్తు సెట్ అయింది బా. ఎవలో కానీ పార్టీ ఆఫీసుల పేరుతో 100 కోట్ల విలువైన స్థలాల స్వాహా. హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాలలో బీఆర్ఎస్కు అగ్వకే సర్కార్ కేటాయింపులు. 33 జిల్లాల ఆఫీసుల కోసం 469 కోట్ల ల్యాండ్స్. భారత్ భవన్ కోసం కోకాపేటలో 550 కోట్ల స్థలం. ఇప్పటికే బంజారా హిల్స్లోని ఎకరం భూమిలో కొనసాగుతున్న పార్టీ రాష్ట్ర కార్యాలయం చూసిరు కదా. దీని గురించి మాట్లాడుర్రి. ఇప్పుడు విపక్ష పార్టీ నేతలు నిజంగా మీరు తెలంగాణ బిడ్డలే అయితే మీకు పౌరుషం ఉంటే దీని కథ ఏందో చూడురి. పొద్దుగాల ప్రెస్ మీట్లు పెట్టుర్రి, సాయంత్రం బ్యాగులు పట్టుకుపోర్రి. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్, నాగర్ కర్నూలు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్. ఇక చూడు దీని కథ ఏదో చూద్దాం. పార్టీ ఆఫీసుల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 100 కోట్ల విలువైన భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్కు అప్పనంగా కట్టబెట్టింది. కేటాయించిన జాగాకే పరిమితం కాని గులాబీ లీడర్లు పార్టీ ఆఫీసులను ఆనుకుని ఉన్న స్థలాలను కూడా ఆక్రమించుకొని భూదందా చేస్తున్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ పార్టీ హెడ్ క్వార్టర్లో ఇప్పటికే ఒక బిల్డింగ్ ఉండగా హైదరాబాద్ జిల్లా ఆఫీస్ కోసం బంజారాహిల్స్లో 150 కోట్ల విలువైన స్థలాన్ని కారు చౌకగా కట్టబెట్టారు. అంతటితో ఆగకుండా భారత్ భవన్ పేరుతో ఎక్సలెన్సీ సెంటర్కు కోకాపేటలో 550 కోట్ల విలువైన స్థలాన్ని కేవలం 37 కోట్ల తీసుకోండి. నాకు కూడా కావాలి, నాకు ఒక 10 ఎకరాలు కావాలి, నాకు ఇస్తారా మరి కేసీఆర్జీ? నాకు కూడా కావాలి. ఎందుకు కావాలంటే నాకంటే నాకు కాదు, నా హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాదు అంటే ఈ హైదరాబాదు వ్యాప్తంగా ఉన్న ఈ పట్టణ ప్రాంతం వ్యాప్తంగా ఉన్న ఒక నాకు ఒక ఎంత అంటే మీరు ఎన్ని ఎకరాలు 11 ఎకరాలు ఏమవుతుంది, నాకు ఒక 5-10 ఎకరాలు ఇవ్వండి. పేద ప్రజలకు ఇల్లులన్నా గడిపితా, నిజంగా చెప్తున్నా మీకు ఈ 37 కోట్లకి 550 కోట్ల విలువైన భూమి వచ్చిందంటే దాని కొని మళ్ళీ అమ్ముకొని 500 కోట్లు 1000 కోట్లు వస్తాయి. వచ్చిన తర్వాత సిటీ అవుట్కట్లో ఒక 100 ఎకరాలు తీసుకొని అందరికీ ఇల్లులు కట్టిద్దాం. భారీ మోసం రా నాయన, ఎవడు మాట్లాడారు, ఎవరికి ఏం మొత్తం పైసలు వచ్చాయి కథనా ఇది? ఒర్రి ఒర్రి నా నోరు పోవాలి కానీ మారేది ఉండదు పాడు ఉండదు. చే